ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా ఇప్పడం వాళ్ళకి కష్టాల్లో ఉంటే వాళ్ళు ఇప్పడం వాళ్ళకి అండగా ఉంటానంటాడు. పవన్ కళ్యాణ్ ఎవడన్నా నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నాడు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఇద్దాం అనుకున్న వాడికి ఏమి తేడా ఉండే పరిస్థితి ఉండదు. అసలు ఊరికినే ఒళ్ళంతా ఆమదం పూసుకుని దొరకకుండా పారిపోయేటువంటి రకం పవన్ కళ్యాణ్ గారు. ఒకటే ఆరా ఇన్ని సంఘటనలు. ఆయన అంటారు ఇప్పటం వాళ్ళు పోరాటం చేసినట్టు అమరావతి వాళ్ళు కూడా పోరాటం చేస్తే ఏదో జరిగిపోయేదంట. అసలు ఇప్పటం వాళ్ళు ఏం పోరాటం చేశారు, ఎవరు చేశారు? అలా రోడ్డు వైడనింగ్ కోసం ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ప్రహరీ గోడలు, మెట్లు 5 మాసాల నుంచి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి అవకాశం ఇచ్చి వారు తొలగించుకోకపోతే చట్టం మేరకు చట్టానికి లోబడి అధికారులు దాన్ని విస్తరణలో భాగంగా అవి తొలగిస్తే ఎంత యాక్షన్ చేస్తున్నాడు, ఎంత సమస్య. అసలు ఏదో పెద్ద పొన్నంతవి ఎలిగిన పట్టేసి అన్న సామెతగా జరుగుతుంది ఇదంతా కూడా.